చుట్టుముట్టే కట్టుకథలు జవాబులేని ప్రశ్నలు పరిష్కారం దొరకని సమస్యలు ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో షాట్ ఒక హత్య కేసు వంద ప్రశ్నలు వెయ్యి అనుమానాలు వైఎస్ వివేక హత్య కేసు విచారణపై నెలకొన్న పరిస్థితులు ఇవి దర్యాప్తు ఎక్కడో మొదలై ఎటో పోతోంది క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు దోషులను పట్టుకునే దిశగా కాదు కొందరు వ్యక్తులు టార్గెట్ గా దర్యాప్తు సాగుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి ఒక నిజాన్ని వంద నుంచి సున్నాకు తగ్గించే ప్రయత్నాలు ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఓ వైపు ఆధారాలను పక్కన పెట్టి ప్రశ్నించాల్సిన వ్యక్తులను వదిలేసి హత్యతో సంబంధం లేని వారిని ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్న సందేహాలు కలుగుతున్నాయి ఈ మధ్యలో పచ్చపత్రికలు లీడ్లు లీకులు ఇస్తూ దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నాయి ఇంతకీ వివేక హత్య కేసు దర్యాప్తులో ఏం జరుగుతోంది పచ్చ పత్రికలు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు విచారణను ప్రభావితం చేస్తున్నారా తేల్చేద్దాం గన్ షాట్ గా ఇక సెకండ్ టాపిక్ ఎప్పుడూ తెలుగుదేశం భజన చేయటం చంద్రబాబును భుజాన మోయటమే తప్ప నిజాలను చూపించటం ఈనాడుకు అలవాటు లేదు మొన్నటి వరకు అబద్దాలను నిజంలా చూపించే ప్రయత్నమే చేశారు కానీ ఇప్పుడు మరింతగా దిగజారిపోయి ఏకంగా పచ్చి అబద్దాలనే అచ్చేసి వదిలేస్తున్నారు పట్టాభి విషయంలో జరిగింది ఇదే పట్టాభిని ముసుగేసి కుమ్మేశారని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది ఈనాడు దానికి పాత ఫోటోలను అచ్చేసి మరింత మసాలా యాడ్ చేసింది అడ్డగోలు వార్తలు రాసి చివరకు అడ్డంగా దొరికిపోయింది సవరణలు చేసుకుని వివరణలు ఇచ్చుకుని చింతిస్తున్నామంటూ సంతాప ప్రకటనలు చేసింది ఇంతకీ నిజాలను దాచేసి ఎల్లో తాత నగ్నంగా పట్టుబడ్డా విలువలు గాలి కొదిలేసి చంద్రబాబుకి ఊడిగం చేయటమే పనిగా పెట్టుకున్నాడా క్రెడిబిలిటీని కరకట్ట కింద పాతేసినట్లేనా అటు చంద్రబాబు నియోజకవర్గానికి గూండాను సిద్ధం చేసి అలజడులు సృష్టిస్తున్నారా మాచర్ల మొదలుకుని గుడివాడ గన్నవరంలో జరిగింది అదేనా తేల్చేద్దాం షాట్ గా ఇక ఆఫ్ సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పడమే కాదు సామాజిక విప్లవంలోనూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది జగన్ సర్కార్ ఇన్నాళ్లు వెనుకబడిన వర్గాలను మరింత వెనక్కు నెట్టిన ప్రభుత్వాలను మాత్రమే చూశాం చరిత్రలో తొలిసారి వెనుకబడిన వర్గాల తట్టి వారిని ముందుకు నడిపించే నాయకుణ్ణి చూస్తున్నాం సంక్షేమంలోనే కాదు రాజ్యాధికారంలోనూ వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేసిన నాయకుణ్ణి మొదటిసారి చూస్తున్నాం బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బీసీలంటే బ్యాక్బోన్ క్లాస్ అంటూ సరికొత్త అర్థం చెప్పిన నాయకుణ్ణి ఇప్పుడే చూస్తున్నాం ఇంతకాలం బీసీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల్లో ప్రజలను కేవలం ఓటర్లుగానే చూసిన ప్రభుత్వాలనే చూశాం కానీ తొలిసారి వెనుకబడిన వర్గాల్లో శ్రమను పరిశ్రమను చూసిన నాయకుడు జగనే ఇంతకీ బీసీలను బ్యాక్బోన్ క్లాస్ గా ఎలా మార్చారు సామాజిక విప్లవం దిశగా జగన్ వేసిన అడుగులేంటి చంద్రబాబు హయాంలో బీసీలకు జరిగిన ద్రోహమేంటి తేల్చేద్దాం గన్ షాట్ గా ఒక సంఘటన జరగ్గానే పచ్చపత్రికలు జర్నలిజాన్ని వదిలేసి కాకీ డ్రస్సు వేసుకుంటాయి విచారణ మొత్తం అవే దగ్గరుండి జరిపేస్తాయి ఆ కేసు సిట్కో సిబిఐకో వెళితే అవి చేయాల్సిన దర్యాప్తు కూడా పచ్చపత్రికలే చేసేస్తాయి అవే నివేదికలు కూడా ఇచ్చేస్తాయి చివరకు కోర్టుల్లో నల్ల కోటులు ధరించి చంద్రబాబు గారికి లబ్ధి చేకూరేలా వాదిస్తాయి కేసు విచారణ దశలోనే ఉన్న పచ్చపత్రికలు మాత్రం బ్యానర్ హెడ్డింగులతో వీళ్లే దోషులంటూ తీర్పులిచ్చేస్తాయి అవసరమైతే ఇండియన్ పేనల్ కోర్టుతో సంబంధం లేకుండా దోషులకు ఎలాంటి శిక్షలు విధించాలో న్యాయమూర్తికే సలహాలు ఇచ్చేస్తుంటాయి వైఎస్ వివేకా హత్య కేసులో పచ్చపత్రికలు చేస్తున్న అతి ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అత్సం ఇలానే ఉంది ఇక్కడ ఆందోళన ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సిబిఐ దర్యాప్తు కూడా ఎల్లో మీడియా చూపిస్తున్న కోణంలోనే ముందుకు సాగడం అందుకే ఈ కేసు దర్యాప్తుపై ఇన్ని అనుమానాలు ఇన్ని సందేహాలు అసలు వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ సవ్యంగానే సాగుతోందా సునీల్ యాదవ్ కదలికలపై రెండు వేరువేరు నివేదికలు ఇచ్చింది నిజం కాదా వివేకా ఫోన్ డేటా డిలీట్ పై సిబిఐ ఎందుకు ప్రశ్నించడం లేదు వివేకా హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది గత ఎన్నికలకు ముందు అంటే చంద్రబాబు హయాంలోనే ఈ దారుణం జరిగింది అప్పట్లో బాబు సర్కార్ దీనిపై ఓ సిట్ కూడా వేసింది లోతుగా విచారణ కూడా జరిపించింది కానీ ఆ నివేదిక ఏమైపోయిందో హి ఎవ్వడికీ తెలియదు ఆ తరువాత విచారణ సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది సిట్ దర్యాప్తులో వినిపించని పేర్లు కనిపించని వ్యక్తులంతా ఇప్పుడు సిబిఐ లిస్టులో ఉన్నారు ఈ తేడానే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది అప్పట్లో పచ్చబ్యా ఎవరిపై అభాండాలు మోపాలని చూసిందో అచ్చంగా వారి పేర్లను ఇప్పుడు సిబిఐ మెయిన్ లోకి చేర్చడమే సందేహాలకు తావిస్తోంది అప్పుడు సిట్ దర్యాప్తులో లేని పేర్లు ఇప్పుడెందుకు తెరపైకి వచ్చాయి అసలు ఆ సిట్ నివేదిక ఎక్కడుంది దాని ఎందుకు సిబిఐ పరిగణనలోనికి తీసుకోవడం లేదు ఇలా ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు దీనికి తోడు ఇటు విచారణ జరుగుతున్న సమయంలో అటు పచ్చపత్రికలు రోజుకో తప్పుడు కథనాలను వేడి వేడిగా వండి వారుస్తున్నాయి ఇంకా చెప్పాలంటే వాళ్లే విచారణలు దోషులను ఖరారు చంద్రబాబు పోసిన పచ్చసిరాను తమ పెన్నుల్లో నింపేసుకుని విత్సలవిడి రోతరాతలు గీకిపారేస్తున్నారు చంద్రబాబు బీజేపీలోకి పంపిన తన కోవట్ల ద్వారా ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారా అన్న అనుమానాలు లేకపోలేదు వైఎస్ వివేక హత్య కేసు విచారణపై పలు అనుమానాలు నెలకొన్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ దారి తప్పిందా బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు విచారణను ప్రభావితం చేస్తున్నారా వివేకా ఫోన్ డేటా డిలీట్ పై సిబిఐ ఎందుకు ప్రశ్నించడం లేదు గతంలో సిట్ రిపోర్టులు బయటకొస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయా వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తుపై సందేహాలు నెలకొన్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే ఈ హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కదలికలు అత్యంత కీలకమని సిబిఐ చెబుతోంది హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్ ఎక్కడెక్కడ తిరిగారన్నది కీలకమని చెబుతోంది అయితే సిబిఐ రెండు వేల ఇరవై ఒకటిలో న్యాయస్థానానికి చెప్పిన మాటకు ఇప్పుడు సిబిఐ కోర్టుకు చెప్పిన మాటకు పొంతన లేదు సునీల్ యాదవ్ ను రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో సిబిఐ అరెస్టు చేసింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో చార్జి అందులో వివేక ఇంటి పరిసరాల్లోనే సునీల్ యాదవ్ తిరిగినట్టు సిబిఐ పేర్కొంది కేసు దర్యాప్తును ఎందుకు వేగవంతం చేయలేదు అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి హత్య జరిగిన నాడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నారని నాటి చార్జ్షీట్ లో చెప్పనేలేదు ఇప్పుడు పద్నాలుగు నెలల తరువాత హఠాత్తుగా సునీల్ యాదవ్ ఆ రోజు వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నట్లు కోర్టుకు చెప్పడం వెనుక మతలబు ఏంటి సునీల్ యాదవ్ కదలికలు గుర్తించి ఉంటే రెండు వేల ఇరవై ఒకటి నాటి చార్జిషీట్ లోనే ఎందుకు చెప్పలేదు ఇప్పుడెందుకు కొత్తగా చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగో తేదీ రాత్రి సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నాడంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారించిన స్థానిక విలేకరి భరత్ యాదవ్ స్వయంగా చెబుతున్నారు ఆ రోజు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు తాను సునీల్ యాదవ్ పులివెందులలో కడప రోడ్డు సమీపంలోని నందికా ఆస్పత్రి దగ్గర ఉన్నామని దానికి సంబంధించిన సిసిటివి ఫుటేజ్ సిబిఐకి ఇచ్చానని చెప్పారు చెప్పారు దాన్ని సిబిఐ పక్కన పెట్టేసిందని భరత్ యాదవ్ చెబుతున్నారు ఇదంతా చూస్తుంటే బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు విచారణను ప్రభావితం చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి వివేక హత్య కేసు దర్యాప్తులో చాలా కీలక విషయాలపై సిబిఐ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు వివేక రాసిన లేఖను ఆయన సెల్ఫోన్ను తాముచ్చే వరకు ఎవ్వరికి ఇవ్వద్దని పిఏ కృష్ణారెడ్డికి సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారు ఆ తరువాత ఆ ఫోన్ లోని కొన్ని మెసేజ్లను డిలీట్ చేశాకే దాన్ని పోలీసులకు ఇచ్చారు అప్పటికప్పుడు వైఎస్ వివేకా ఫోన్ లో లో ఎందుకు డిలీట్ చేశారు ఆ మెసేజ్ లో ఏముంది వివేక రాసిన లేఖను ఎందుకు దాయాలని చూశారు ఆ దిశగా ఎందుకు సిబిఐ విచారించడం లేదు అందులోనూ ఈ హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది చంద్రబాబే కానీ వీటన్నింటినీ ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేశారన్న సందేహాలు కలుగుతున్నాయి సిబిఐ దర్యాప్తు తీరులో విస్మయం కలిగించే అంశం ఏంటంటే ఈ కేసులో సాక్షులు చెప్పని విషయాలను వారి వాంగ్మూలాలుగా నమోదు చేయటం తాజాగా సిబిఐ అధికారులు పేర్కొన్న శశికళ అనే మహిళ వాంగ్మూలం కూడా అదే రీతిలో ఉంది వివేక గుండెపోటుతో మరణించినట్లుగా ఎంపీ అవినాష్ రెడ్డి తనతో చెప్పారని శశికళ వాంగ్మూలం ఇచ్చినట్లుగా సిబిఐ పేర్కొంది కానీ ఈ విషయాన్ని శశికళ ఖండించారు ఇక కడప ఎంపీ టికెట్ పై విభేదాలు రేగాయన్న తప్పుడు ప్రచారాలు జోరుగా చేస్తోంది పచ్చ మీడియా అవినాష్ రెడ్డికి సీఎం జగన్ కడప ఎంపీ టికెట్ కన్ఫామ్ చేయటం కడప లోక్సభ సభ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా వైఎస్ వివేకానందరెడ్డిని నియమించడం స్వయంగా అవినాష్ తరపున వైఎస్ వివేకా ప్రచారం చేయటం కూడా జరిగాయి ఇదే విషయాన్ని వివేకా కుమార్తె సునీత కూడా చెప్పారు మరి ఇందులో విభేదాలు ఎక్కడున్నాయి వివాదాలు ఎందుకు వస్తాయి వైఎస్ వివేకా కుమార్తెకు ఆయన రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయని నాడు పచ్చపత్రికలు రాశాయి అప్పట్లో చంద్రబాబు సీఎం కాబట్టి అది ప్రభుత్వం మెడకు చుట్టుకోకూడదని అలా రాశారా ఒకవేళ వాళ్ళు రాసిందే నిజమైతే ఆ కోణంలోనూ దర్యాప్తు జరగాలి కదా అలా జరగడం లేదు అదే సమయంలో ఆరోపణలున్న బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డిని ఎందుకు విచారించడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు ఇక ఎల్లో మీడియా వ్యవహారం మరీ దారుణంగా మారింది కనీసం వ్యక్తిగత లాయర్లకు అనుమతి లేకుండా అవినాష్ రెడ్డిని విచారిస్తుంటే అక్కడ సిబిఐ ఏమడిగింది దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు ఆ సమయంలో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏంటి టును ఉండి విన్నట్టుగా చూసినట్టుగా ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాసేస్తోంది చార్జ్ షీట్ న్యాయమూర్తి చేతికి చేరకముందే అందులో ఏముందో పేజీ సహా చెప్పేస్తోంది దగ్గరుండి తామే విచారణ జరిపిస్తున్నట్లుగా ఫీల్ అవుతోంది ఇలా ఓవరాల్ గా చూస్తే ఈ కేసును అటు తిప్పి ఇటు తిప్పి ముఖ్యమంత్రి ఆయన కుటుంబీకులకు అంటగట్టడానికి చంద్రబాబు కుట్ర పన్నారని స్పష్టంగా అర్థమైపోతుంది దీనికి తానే దగ్గరుండి బీజేపీలోకి పంపిన కోవర్టులను ఉపయోగిస్తున్నారు అందులో ఇలాంటి పనుల్లో మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కానీ ఒక్కటి మాత్రం నిజం ఎన్ని కట్టు కథలు అల్లినా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా చివరకు నిజం నిలకడ మీద తేలుతుంది ఇప్పుడు నేను అడిగిన ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన అవసరం ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం సిబిఐకి లేకపోయినా ఆ దిశగా దర్యాప్తు సాగితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయి ఇది మాత్రం సెకండ్ టాపిక్ అడ్డంగా బుక్ అవ్వడం అంటే ఏంటో తెలుసా పట్ట పగలు నట్ట నడి వీధిలో నగ్నంగా పట్టుబడటమంటే ఏంటో తెలుసా పచ్చి అబద్దాలు చెప్పి పక్క ఆధారాలతో పచ్చిగా దొరికిపోవడమంటే ఏంటో తెలుసా అందరి ముందు ముసుగు తొలగిపోయి నిజ స్వరూపం బయటపడటమంటే ఏంటో తెలుసా పట్టాభి ఎపిసోడ్ లో ఈనాడు రామోజీ అడ్డంగా దొరికిపోవడం ఏదైతే ఉందో సరిగ్గా లాంటిదే పట్టాభి సతీమణితో చంద్రబాబు అబద్దాలు చెప్పిస్తే ఇటు ఉడతా భక్తిగా ఎల్లో తాత తన పేపర్లో పట్టాభిని కొట్టారంటూ పాత ఫోటోలు వచ్చేశాడు చివరకు ఎల్లో తాత భాగోతం బయట సవరణ చేసి వివరణ ఇచ్చుకుని ముక్కు నేలకు రాసే పరిస్థితి తెచ్చుకున్నాడు పట్టాభిని కొట్టారంటూ వార్త రాసి అడ్డంగా దొరికిపోయిన ఎల్లో తాత బాగా గుర్తు పెట్టుకో నువ్వు రాసేవన్నీ పచ్చరాతలే తప్పుడు రాతలేనని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెడతాం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా నువ్వు ఎన్ని వార్తలు వండి వార్చినా నీ నిజ స్వరూపం బయట పెడుతూనే ఉంటాం ఎల్లో తాత కొన్ని బయటపడతాయి కొన్ని బయటపడవు అంత మాత్రాన నీ వార్తలన్నీ పచ్చరాతలు కాకుండా పోవు ఇటు ఎల్లో మీడియా అబద్దాలతో విషం చిమ్ముతుంటే అటు చంద్రబాబు అలజడులతో నరుక్కొస్తున్నారు నియోజకవర్గానికో పచ్చ నియమించి ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు అసలు టీడీపీని గూండాలను తయారు చేసే ఫ్యాక్టరీలా చంద్రబాబు మార్చేశారా ఆ గూండాలను గాంధీ మహాత్మునితో పోల్చే బాధ్యతను రామోజీకి అప్పగించారా పక్క ఆధారాలతో బాబు అండ్ కో దొరికిపోయిందా కరకట్ట కేంద్రంగా రాష్ట్రంలో అలజడులకు బాబు అండ్ బ్యాచ్ కుట్రలు చేస్తోందా నిజాయితీగా గెలవడం చేత కాని వాడే అశాంతిని రెచ్చగొడతాడు అలజడులు సృష్టించి మంట పెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తాడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తాడు ఏపీలోని టార్గెటెడ్ నియోజకవర్గాల్లో జరుగుతున్నది ఇదే దీనికి వంత పాడుతూ అబద్దాలను ప్రచారం చేస్తోంది ఎల్లో మీడియా అభూత కల్పనలు అసత్య ప్రచారాలు తప్పుడు రాతలు రోత పుట్టించే కథనాలు ఇవన్నింటికీ పేటెంట్ హక్కులు ఒక్క ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వార్చడం ప్రభుత్వంపై జల్లడం మంచి జరుగుతున్నా దానికి ముసుగేసి కప్పేయడం ఇవన్నీ చేయటంలో ఎల్లో మీడియాది అందివేసిన చేయి ఎంతకు తెగించారంటే ఫ్రంట్ పేజీలో పాత ఫోటోలు ప్రచారం చేసేంతలా పాపం ఎల్లో తాత ఇంకా అప్డేట్ కాలేనట్టుంది ఇంకా రాజనేల రావు గోపాల్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు అందుకే పట్టాభి ఎపిసోడ్ లో పోలీసులు కొట్టేశారంటూ రెండు ఇరవై ఒకటి నాటి ఫోటోలను చేశాడు వాటిని ఆధారంగా తీసుకుని కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు చివరకు అసలు నిజాలు బయటకొచ్చాయి ఎల్లో తాత హడ్డంగా దొరికిపోయాడు దొరికిపోవడం అంటే అలా ఇలా కాదు నడి వీధిలో నగ్నంగా పట్టుబడ్డాడు ఇలాంటివి ఒకటా ప్రతి రోజు ఎల్లో మీడియా ఇదే ఇటు చంద్రబాబు అలజడులు అటు ఎల్లో మీడియా తప్పుడు రాతలతో రెచ్చిపోతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం తప్పుడు వార్తలతో పచ్చ బ్యాచ్ పట్టుబడిందా దాడులు చేసేది వాళ్లే ప్రజలను మభ్యపెట్టేది వాళ్లేనా పక్కా ప్లాన్ తోనే దాడులకు పాల్పడుతున్నారా నారావారి ట్రైనింగ్ స్కూల్లో నేర్పుతున్నది ఇదేనా చంద్రబాబు డైరెక్షన్ లో తప్పుడు ప్రచారాలతో అలజడులతో పచ్చ బ్యాచ్ రెచ్చిపోతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే ప్రభుత్వం చేసే మంచి పనులపై ప్రజల దృష్టి పడకుండా ఆ వార్తలను డైవర్ట్ చేసే కుట్రలో భాగంగా చంద్రబాబు అలజడులు సృష్టిస్తున్నారు పద్దెనిమిది ఎమ్మెల్సీ పదవుల్లో పద్నాలుగు వెనుకబడిన వర్గాల వారికి ఇచ్చి సీఎం జగన్ సామాజిక విప్లవం తీసుకొస్తే ఆ వార్త బయటకు రాకుండా పక్కా ప్లాన్ చేసింది పచ్చ బ్యాచ్ అందులో భాగంగా పట్టాభిని గన్నవరం పంపాడు చంద్రబాబు హీలోపు రెండు వేల ఇరవై ఒకటిలో పట్టాభిపై విజయవాడలో జరిగిన దాడికి సంబంధించిన పాత ఫోటోలను సేకరించి వాటికి బూజు దులిపి కొత్త రంగులు అద్దీ అందంగా తయారు చేసి పెట్టుకున్నాడు ఎల్లో తాత అక్కడ దాడికి దిగడం ఇక్కడ పట్టాభిని కొట్టేశారంటూ ఫోటోలు ముద్రించడం చెక్క చెక్క జరిగిపోయాయి చూశారా వీళ్ల పచ్చ కుట్రలు ఎలాంటివు కావాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కో కొల్లలుగా దొరుకుతాయి అప్పట్లో వీళ్ల స్కెచ్ గోపురాలు కూలగొట్టడం విగ్రహాలు దొంగిలించడం రథాలు తగలబెట్టడం నవంబర్ జగన్ నాడు కార్యక్రమం ప్రారంభిస్తే ఈ వార్త హైలైట్ కాకుండా గుంటూరు దుర్గ గుడిని ధ్వంసం చేశారు రెండు వేల ఇరవై జనవరి పదిహేనున ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే ఆ వార్త ప్రజల్లోకి వెళ్లకుండా పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో విగ్రహాలు ధ్వంసం చేశారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఎనిమిదిన తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఈ వార్త మహిళ చేరకుండా ఉండేందుకు బిట్రగుంటలు వెంకటేశ్వర స్వామి ఆలయం రథం దగ్ధం చేశారు సెప్టెంబర్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్రారంభిస్తే దీన్ని డైవర్ట్ చేయడానికి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం చేశారు సెప్టెంబర్ ఆసరా కార్యక్రమం దీన్ని కప్పిపుచ్చడానికి దుర్గగుడి రథం వెండి సింహాలు మాయం చేశారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వైఎస్ఆర్ జలకళ ప్రారంభిస్తే నెల్లూరులో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేశారు అక్టోబర్ జగనన్న విద్యాకానుక ప్రారంభం ఈ వార్త ప్రజలకు చేరకుండా మంత్రాలయంలో నరసింహస్వామి శేష పడగలు ధ్వంసం చేశారు ఇలా ఉండేవి అప్పట్లో దేవాలయాలపై మన పచ్చ బ్యాచ్ దాడులు ఇప్పుడు డైరెక్ట్ గా నియోజకవర్గాలను ఎంచుకుని మరి దాడులకు దిగుతున్నారు చంద్రబాబు వ్యవహారం మరీ నీచంగా మారింది సీఎం జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్ గా ఎదుర్కొనే దమ్ము లేక ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం లేక లోకేష్ అనే మందలగిరిని నమ్ముకోలేక కక్కలేక మింగలేక ఏది చేతకాక ఆఖరికి తనకు మాత్రమే తెలిసిన తను జీవితకాలం నమ్ముకున్న అల్లర్లు అలజడులపై ఆధారపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా అశాంతి సృష్టించే పనిలో పడ్డాడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర చేశాడు ఒక్కో నియోజకవర్గంలో పచ్చగు

చర్యలకు పాల్పడ్డాడు దీనిపై నిరసన తెలిపిన సందర్భంలో అప్పటికే సిద్ధంగా ఉన్న పచ్చగొండాలు రాళ్లు విసురుతూ జెండా కర్రలతో దాడికి దిగడంతో గన్నవరం రణరంగంగా మారింది ఇలాంటి అలజడులు ఒక్క గన్నవరానికే పరిమితం కాలేదు ఇలాంటి విధ్వంస రాజకీయాలు చంద్రబాబుకు కొత్తమీ కాదు ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థులను రెచ్చగొట్టి తిరిగి వారిపైనే దాడులు చేయించి మళ్లీ వాళ్లపైనే బురద జల్లడం చంద్రబాబుకు బాగా అలవాటు దీనికి ముందు మాచర్ల గుడివాడలోను ఇలానే జరిగింది మాచల్లలో జోలకంటి బ్రహ్మారెడ్డి గ్యాంగ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు బండరాళ్లు కర్రలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై నడి రోడ్డుపై దాడులకు దిగారు గుడివాడలోను సేమ్ టు సేమ్ ఇదే స్కెచ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పచ్చ ముఠాలు పేట్రేగిపోయాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా బాబు అండ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు ఓ వైపు పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లో కాకుండా ఇరుకు సందుల్లో సభలు పెట్టి తనకు పర్మిషన్ ఇవ్వలేదంటూ గగ్గోలు పెడుతున్నాడు రీసెంట్ గా అనపర్తిలోనూ రచ్చరచ్చ చేశాడు మరోవైపు మాచర్లకు జోలకంటి గుడివాడకు రావి లేటెస్ట్ గా గన్నవరంలో పట్టాభిలాంటి వ్యక్తులతో ఆయా నియోజకవర్గాల్లో అలజడులు సృష్టిస్తున్నాడు దానికి కారణం ప్రభుత్వం పోలీసులే అంటూ తన ఎల్లో మీడియాతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాడు ఆఖరికి న్యాయస్థానాలను కూడా తప్పుదో పట్టిస్తున్నాడు ఇలా ఎటు చూసినా తన వర్గంతో తన మనుషులతో నానా భీభత్సం సృష్టిస్తున్నాడు అదే పనిగా ప్రభుత్వంపై దాడి చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు ఎప్పటికీ ఎదురు నిలిచి పోరాడలేడు అతని రాజకీయ జీవితం అంతా కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లు ఒక్కటి మాత్రం నిజం అడవిలో సింహం ఉంటుంది గుంటనక్కా ఉంటుంది సింహం ఎదురు దాడి చేసినట్టుగా గుంటనక్క నక్క ఎదురు దాడి చేయదు అలాంటి లక్షణాలు దాని పుట్టుకలోనే లేవు ఇది మాత్రం గన్షాట్ గన్ షాట్ లో థాట్ టాపిక్ కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా సమున్నతంగా పట్టం కట్టి సామాజిక న్యాయానికి సగర్వంగా సరికొత్తగా అర్థం చెప్పిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాల్లో శ్రమను పరిశ్రమను చూసిన లీడర్ సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాలకు సంక్షేమంలో సింహభాగం రాజ్యాధికారంలో అగ్రభాగం కల్పించిన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాక్వర్డ్ క్లాసును బోన్ క్లాసుగా మార్చిన రియల్ లీడర్ రెడ్డి వెనుకబడిన వర్గాలకు వెన్నుదనుగా నిలిచి వారి గుండె చప్పుడుగా మారిన మనసున్న జగన్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారంలో సింహ భాగం ఇస్తేనే న్యాయం చేసినట్టవుతుందని బలంగా నమ్మారు అదే చేస్తున్నారు అందుకే ఆ అడుగులు మహా సామాజిక విప్లవం దిశగా పడుతున్నాయి వెనుకబడిన వర్గాల్లో వెలుగులు నింపుతున్నాయి సీఎం జగన్ బీసీ బాంధవుడిగా ఎలా మారారు ఇటు సంక్షేమం అటు రాజ్యాధికారంలో వెనుకబడిన వర్గాలకు జరుగుతున్న మేలు ఎంత సామాజిక విప్లవం దిశగా అడుగులు ఎలా పడుతున్నాయి వెనుకబడిన వెన్ను వెన్నుతడితే సమాజానికి జరిగే మేలేంటి బీసీల తోక కత్తరిస్తానన్న చంద్రబాబు అహంకారం చూశాం మత్స్యకారుల తాట తీస్తానన్న చంద్రబాబు అహంభావం చూశాం బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ లేఖ రాసిన చంద్రబాబు చిన్న చూపును చూశాం ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న చంద్రబాబు అవహేళన చూశాం బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుల్లో కేసులు వేయించిన చంద్రబాబు కుట్రల్ని చూశాం కానీ ఇప్పుడు రోజులు మారాయి వెనుకబడిన వర్గాలకు వెన్నుదనుగా నిలిచే నాయకుడు వచ్చాడు ఆయా వర్గాలు సగర్వంగా తలెత్తుకుని నేను బ్యాక్వర్డ్ క్లాస్ కాదు సార్ బ్యాక్బోన్ క్లాస్ అని నినదించే రోజులు తెచ్చాడు జగన్ సర్కారు సామాజిక విప్లవం దిశగా అడుగులు వేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం బీసీలను బ్యాక్బోన్ క్లాస్గా ఎలా మార్చారు సంక్షేమం రాజ్యాధికారంలో బీసీలకు ఎలాంటి స్థానం కల్పించారు సామాజిక విప్లవం దిశగా జగన్ వేసిన అడుగులేంటి చంద్రబాబు హయాంలో బీసీలకు చేసినటువంటి ద్రోహమేంటి బీసీ బాంధవ అంటూ జగన్ ను కీర్తిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే శాసన మండలిలో పద్దెనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు గాను బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ వర్గాలకు చెందిన పద్నాలుగు మందిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు రాజ్యాధికారంలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయడం అంటే ఇదే రాష్ట్రంలో సీఎం జగన్ ఆవిష్కరించిన సామాజిక మహా విప్లవంలో దీన్ని మేలుమలుపుగా పిలుస్తున్నారు ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలతో మండలిలో వైఎస్ఆర్సిపి బలం నలభై నాలుగు చేరుతుంది ఇందులో బీసీలు పంతొమ్మిది ఎస్సీలు ఆరు ఎస్టీ ఒకరు మైనారిటీలు నలుగురు ఉంటారు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంఖ్య ముప్పైకి చేరుకుంటుంది అదే టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య శాసన మండలిలో ఆ పార్టీకి నలభై ఎనిమిది మంది సభ్యులు ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారు పద్దెనిమిది మంది మాత్రమే అలా వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు ఇక సీఎం జగన్ తొలి అడిగే రాజ్యాధికారంలో వెనుకబడిన వర్గాలకు సింహ భాగం కేటాయించేలా పడింది ఇరవై ఐదు మందితో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పద్నాలుగు మందికి స్థానం కల్పించారు ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించగా అందులో నలుగురు బడుగు బలహీన వర్గాల నుంచే అవకాశం కల్పించారు శాసనసభ స్పీకర్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీత అంతేకాదు మూడున్నరేళ్లలో ఎనిమిది మందిని రాజ్యసభకు పంపితే అందులో నలుగురు బీసీలు ఉన్నారు రెండో విడత మంది బీసీ మంత్రులు ఉన్నారు మండల పరిషత్ పదవుల్లో అరవై ఏడు శాతం బీసీ ఎస్టి మైనారిటీలకు అవకాశం ఇచ్చారు జిల్లా పరిషత్ పదవుల్లో డెబ్బై శాతం బీసీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే పదమూడు జిల్లా పరిషత్లలో తొమ్మిది జడ్పీ చైర్మన్ పదవుల్లో బీసీ ఎస్ ఎస్టీ మైనారిటీలు నూట తొంభై ఆరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పదవుల్లో నూట పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రభుత్వ కార్పొరేషన్లలోని నూట ముప్పై చైర్మన్ పదవుల్లో యాభై ఎనిమిది శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు నాలుగు వందల ఎనభై నాలుగు డైరెక్టర్ పదవుల్లో యాభై ఎనిమిది శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జగన్ సర్కార్ అవకాశం కల్పించింది అంతేకాదు చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టింది జగన్ ప్రభుత్వమే ఇది రాజ్యాధికారంలో వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించడం అంటే ఇక చంద్రబాబు ఎన్నికల ముందు వారికిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు పైపెచ్చు వారిని ఘోరంగా అవమానించారు ఓ సందర్భంలో నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తానంటూ అధికార మదం చూపించారు మత్స్యకారుల తాట తీస్తానంటూ వారిపై జులుం ప్రదర్శించారు బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖ రాశారు ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని హేరణ చేశారు స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు దక్కకుండా కేసు వేయించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఒక్క కూడా రాజ్యసభకు పంపలేదంటే బీసీల పట్ల బాబు గారికి ఉన్న చిత్తశుద్ది ఏంటో అర్థమవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే బాబుగారి బీసీ లెలలు ఎన్నో ఎన్నెన్నో వెనుకబడిన వర్గాల వెన్ను విరిచి వారిని మరింత వెనక్కు నెట్టిన ఘనత మాత్రం మన బాబు ఇప్పుడు రోజులు మారే టిడిపి దుష్ట పాలనకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది ఇప్పుడు నికార్ అయిన నాయకుడు వచ్చాడు వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు ఇటు సంక్షేమం అటు రాజ్యాధికారంలో వారికి సముచిత సమున్నత స్థానమిచ్చి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తున్నాడు ఇదే అసలు సిసలైన సామాజిక విప్లవం అందుకే జగన్ లాంటి లీడర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇది మాత్రం గన్షాట్